ప్రైజ్ ది లార్డ్. ప్రభు యేసుక్రీస్తు నామంలో మరి ఒకసారి మీకు వందనాలు, శుభములు తెలియజేస్తున్నాను. అనేక మంది అనేక రకమైనటువంటి అపోహలతో ఉంటుండగా మానవుని సృష్టి ఏ రకంగా జరిగింది, ఏ విధంగా మానవుడు రూపింపబడినాడు అనే అనేక పరిశోధనలు, అనేకమైనటువంటి విధాలైనటువంటి ఆ యొక్క రీసెర్చ్ల ద్వారా మనం అనేక విషయాలను మనం వెలుగులోకి చూసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అనేక మంది మానవుడు కోతి నుండి ఉద్భవించినాడని, అనేక మంది అనేక రకములైనటువంటి విధాలైనటువంటి డాక్టరీన్స్ ద్వారా, పరిశోధనల ద్వారా వారు వెల్లడిపరిచినట్టుగా మనం చూస్తున్నాము. కానీ నిజంగా మానవుడు ఏ ఒక్క రూపములో, ఎవరి ద్వారా ఎలా రూపింపబడినాడు అనే ఒక ప్రత్యేకమైనటువంటి ఖచ్చితమైనటువంటి నిర్ధారణకు ఇంతవరకు మానవులు ఎవరు ఒక ఖచ్చితమైన నిర్ణయానికి రానట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కానీ ఈ సమయంలో ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలో, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి దేశము, ప్రతి జనము, ప్రతి ప్రజలో ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి అత్యధికమైనటువంటి విద్యావేత్తలు ఉన్నారు, అనేక మంది పరిశోధన చేసేటువంటి శాస్త్రవేత్తలు ఉన్నారు, అనేక రకమైనటువంటి ప్రతి చిన్న విషయాన్ని కూడా నిగూఢంగా పరిశీలించి పరిశోధించి నిజ నిజాలను బయటికి తీసుకుని వచ్చేటువంటి గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు అనేక మందిని చూస్తుంటున్నాం. ఈ పరిస్థితుల్లో మరి అనేక మంది పరిశోధనలు చేసి బైబిల్ గ్రంథంలో మానవుడు ఏ రకంగా రూపింపబడినారు, మానవుడిని ఎవరు రూపించినారు, ఎవరు సృష్టించినారు అనే అనేకమైనటువంటి కోణాలను మనము ఇప్పుడు చూద్దాం. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే మొట్టమొదటి సృష్టి అయినటువంటి మొదటి ఆదాము ఎలాగ సృష్టింపబడినో ఒకసారి చూద్దాం. ఆదికాండము 1:26 చూసినట్లయితే దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదము. మనం ఎవరి స్వరూపంలో చేయబడిన, మనం ఎవరి రూపంలో ఉన్నాము అనేది మనం గమనించినట్లయితే దేవాది దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నది, దేవుని స్వరూపమందు మానవుని సృష్టించినట్టుగా చూస్తున్నాము. హల్లెలూయా, హల్లెలూయా. మొదటి ఆదామైనటువంటి, మొట్టమొదటి సృష్టింపబడినటువంటి మానవుడు దేవుని రూపంలో ఉన్నాడు. దేవుని రూపంలోనే ఉన్నాడు కాబట్టి దేవుని సృష్టి అయి ఉన్న మానవుడు దేవుని పోలికగా ఉన్నాడు. హల్లెలూయా. అలాగే మనం చూసినట్లయితే మానవుని దేవుడు ఎలాగ సృష్టించినాడు, మానవుని దేవుడు నేల మంటిలో నుండి మనం సృష్టించినట్టుగా చూస్తున్నాం. నేల మంటిలో నుండి దేవుడు మనిషిని సృష్టించినట్టుగా చూస్తాం. అదే ఆదికాండము 2:7 చూసినట్లయితే దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. మానవుని నేల మంటితో తీసినాడు, నేల మంటితో తీసి మనల్ని సృష్టించినాడు. నేల మంటి నుంచి తీసి ఆయన అరచేతుల్లో చెక్కున్నాడు. మనం బైబిల్ గ్రంథంలో మొట్టమొదటి అధ్యాయంలో చూసినట్లయితే అనేకమైనటువంటి యొక్క సృష్టి యావత్తు కూడా కేవలము దేవుని యొక్క నోటి మాట వలన, ఆయన నోటి నుండి వచ్చిన ఒక వచనము వలన, ఒక పలుకు వలన ఈ యొక్క సృష్టి అంతా కూడా సృజింపబడినట్టుగా మనం చూస్తున్నాం. అనేకమైన ఆధారాలు ఉన్నాయి. దేవుడు సృష్టించిన సమస్తము కూడా కేవలం నోటి మాట ద్వారానే సృజింపబడినది. కానీ కేవలము మనుష్యుడు, మానవుడు దేవుని పోలికగా దేవుడు సృష్టించినాడు. అది కూడా ఇలాగ నోటి మాటతో మానవుని సృజించలేదు, కానీ మానవుని నేల మంటి తీసుకొని ఆయన అరచేతులలో చెక్కున్నట్లుగా మనం చూస్తాం. మనం అదే చూసినట్లయితే యెషయా గ్రంథము 49:16 చూసినట్లయితే, యెషయా గ్రంథము 49:16 చూసినట్లయితే చూడుము నా అరచేతుల మీదనే నిన్ను చెక్కున్నాను. హల్లెలూయా. దేవుడు తన అరచేతులలో మనం చెక్కున్నాడు. ఎంత గొప్ప మానవునికి ఉన్నటువంటి ధన్యత! ఏ జంతువు కానీ, ఈ ప్రపంచంలో సృష్టింపబడిన ఏది కానీ దేవుడు తన అరచేతులలో చెక్కగలేదు. కేవలము నిన్ను, నన్ను, మానవులైన మనందరినీ కూడా దేవుడు తన అరచేతులలో చెక్కుకొని మనల్ని సృజించినట్టుగా చూస్తాం. ఈ దినములలో మనకు అందరికీ తెలుసు ఆధార్ కార్డు అని, అనేక మంది మన భారతదేశ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఆధార్ కార్డు, ఈ థంబ్ ఇంప్రెషన్ యొక్క వేలుకున్నటువంటి ముద్రలు ఈ భూప్రపంచంలో గతించిపోయిన వారు కానీ, ఇక ముందు వచ్చేవారు కానీ, ఇప్పుడున్నవారు కానీ ఎవరికి కూడా ఈ యొక్క చేతి వేళ్ళు మీ
చేతివేలు కానీ నా చేతి ముద్రలు కానీ ఏవి కూడా ఎప్పుడు కానీ ఎక్కడ కానీ ఎవరితో కూడా సరిపోనటువంటి విధంగా దేవుడు సృష్టించినాడు. ఎందుకంటే నిన్ను నన్ను దేవుడు ఒక ప్రత్యేకమైన సృష్టిగా సృజించినట్లు చూస్తాం. అదేగా మన ఐరిష్ స్కాన్లో కూడా ప్రపంచంలో ఎవరికి కూడా ఎక్కడ కూడా మనకు మ్యాచ్ కానటువంటి సరిపోనటువంటి ఒక సృష్టిగా దేవుడు ఒక ప్రత్యేకంగా చేసినాడు. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ఐడెంటిటీ, ప్రతి ఒక్కరికి ఒక్కొక్క గుర్తింపు దేవుళ్ళు ఉన్నది అని మనం గుర్తించడానికి ఇంతకంటే మనకు గొప్ప మనకు సాక్ష్యము ఇంకా ఏమీ లేదు. దేవాది దేవుని మనం చూసినట్లయితే దేవుడు ఎంతో శ్రద్ధతో ఎంతో ప్రత్యేకంగా మనల్ని అందరినీ సృష్టించినాడు. నేల మట్టి నుండి మనల్ని తీసి మనల్ని సృజించిన తర్వాత ఏం జరిగింది చూద్దాం. అదే ఆదికాండము 2:7 దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. హల్లెలూయా హల్లెలూయా. నేల నుండి మట్టిని తీసినాడు. మట్టిని తీసి ఆయన అరచేతులలో చెక్కున్నాడు. చెక్కున్న తర్వాత దానిలో ప్రాణము లేదు, ఆ రూపంలో జీవం లేదు. కానీ దేవాది దేవుడు ఆయన ఊపిరిని ఆ యొక్క నరునిలోనికి ఊదినట్టుగా మనం చూస్తాం. నేల మంటితో తన అరచేతులలో చెక్కున్నటువంటి ఆ యొక్క నరుని యొక్క నాసిక రంధ్రములలో ఈ యొక్క ముక్కులో దేవుడు ఆయన వాయువును ఊదినట్టు, ఆయన జీవమును ఊదినట్టుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. అలాగే ఆయన తన ఆత్మను ఆ మానవుని హృదయంలో ఉంచినట్టుగా చూస్తాం. మనమంతా కూడా మనందరికీ తెలుసు, ప్రతి మనిషిలో ఒక ఆత్మ ఉన్నది. ఆత్మ పరిశీలన అని, ఆత్మ చేత గద్దింపబడడం అని అనేకమైనటువంటి ఆత్మ సాదృశ్యమైనటువంటి సందర్భాలు మనకు ఎన్నో ఉంటున్నాయి. ఎవరితోనైనా ఏదైనా మాట్లాడినప్పుడు మనము మన ఆత్మానుసారంగా మన యొక్క హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా మనము మాట్లాడుతున్నామా, అబద్ధం చెప్తున్నామా, ఎవరిని మోసం చేస్తున్నామా, ఏంటిదని మన మనస్సాక్షి మనల్ని గద్దించే సందర్భాలు అనేకంగా మనము చూస్తాం. అలాంటి ఆత్మను దేవుడు మనకిచ్చినాడు. జ్ఞాన వివేకములు కలిగినటువంటి ఆత్మను ఇచ్చినాడు. తెలివిని బుద్ధిని కలగజేసేటటువంటి ఆత్మను దేవాది దేవుడు మన హృదయంలో ఉంచినాడు. హల్లెలూయా హల్లెలూయా. అలాంటి ప్రత్యేకమైనటువంటి సృష్టిగా మానవులు చేసినారు. దేవుడు మానవుల్ని చేయడమే కాకుండా వారిని వదిలిపెట్టలేదు. దేవుడు మానవులను ఎలా చూస్తున్నాడు? దేవుడు మానవులను ఎలా చూస్తున్నాడు అని అంటే, తల్లి గర్భంలో నీవు నేను రూపింపబడక మునిపే, ఎందుకంటే ఆయనే మనల్ని సృజించినాడు కాబట్టి మన తల్లిదండ్రులకు తెలియదు గర్భంలో ఉన్న శిశువు ఆడన మొగన అనేది మనకు తెలియదు. కానీ మనము తల్లి గర్భములో రూపింపబడక మునిపే మన దేవుడైనటువంటి యెహోవాకు సమస్తము ఎరిగినటువంటి దేవుడు. ఎందుకంటే ఆయన మన సృష్టికర్త అనే అనేక ఆధారాలు ఉన్నాయి. అందుకే ఆయన మనము పుట్టక మునిపే, మనం పుట్టబోయేది, మనం రూపించే విధము కూడా ఆయనకు తెలిసినట్టుగా మనం చూస్తాం. యెషయా గ్రంథం 49:1 చూసినట్టే, ద్వీపములారా నా మాట వినుడి, దూరమునున్న జనములారా ఆలకించుడి, నేను గర్భమున పుట్టగానే యెహోవా నన్ను పిలిచెను. హల్లెలూయా. మనం గర్భంలో పుట్టగానే దేవాది దేవుడు మనల్ని పిలిచినాడు. అలాగే చూడండి, తల్లి నన్ను ఒడిలో పెట్టుకొనినది మొదలుకొని ఆయన నా నామము జ్ఞాపకము చేసుకొనను. హల్లెలూయా హల్లెలూయా. చూసినారా ఎంత గొప్ప ధన్యత మానవునికి ఉంటుంది. ఆయన రూపంలో సృజించినాడు కాబట్టి ఆయన అంత ప్రత్యేకంగా మానవులను చూస్తున్నాడు. మానవులను చూడడం కాదు, ఆయన చూడడమే కాదు అనేక మంది అనుకుంటారు. యవన కాలంలోనికి రాగానే, కొంచెం తెలివి రాగానే మానవులుగా నాకు ఈ లోకంలో ఎవరితో పని లేదు అని, నేను నాకు నేను చాలా గొప్పవాడిని అనే ఒక గర్వంతో కూడినటువంటి అపోహలకు లోనవుతుంటాడు. ఆవేశపూరితమైనటువంటి నిర్ణయాలు తీసుకొని అనవసరమైనటువంటి విషయాలకు పదవుతూ ఉంటున్నాడు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, అనునిత్యం నేల మట్టి నుండి తీసిన దేవుడు, ఆయన రూపంలో మనల్ని చెక్కున్న దేవుడు మనల్ని విడవకుండా ఎడబాయకుండా తల్లి గర్భంలో పడినది మొదలుకొని మనల్ని ప్రత్యేకంగా చూసే దేవుడు, ప్రత్యేకంగా పిలిచిన దేవుడు మనల్ని విడవకుండా వదలకుండా ఆయన మన వెన్నంటే ఉన్నాడని బైబిల్ వాక్యం చెందిస్తుంది. మనము యవ్వన కాలంలోనే కాదు, ముదిమి వచ్చేంత వరకు కూడా దేవుడు మనల్ని ఎత్తుకుంటాడు. 46:3-4 చూసినట్లయితే, అంటే యాకోబు ఇంటి వారలారలా, ఇస్రాయేలు ఇంటి వారిలో శేషించిన వారలారా, గర్భమున పుట్టినది మొదలుకొని నా చేత భరింపబడిన వారలారా, తల్లి ఒడిలో కూర్చుండినది మొదలుకొని నేను చంక పెట్టుకొనిన వారలు, ముదిమి వచ్చు వరకు
నిన్ను ఎత్తుకొనువాడను నేనే. హల్లెలూయా. తల వెంట్రుకలు నెరవి వరకు నిన్ను ఎత్తుకొనువాడను నేనే. నేనే చేసి ఉన్నాను, చంక పెట్టుకొనువాడను నేనే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూసినట్లయితే ఎంతో అద్భుతమైనటువంటి ఒక వాక్య భాగ్యంలో దేవుడు ఒక మనిషి గర్భమును పుట్టినది మొదలుకొని ఆయన సమస్తం తల్లి ఒడిలో పుట్టినది మొదలుకొని తల్లి ఒడిలో కూర్చుండినది మొదలుకొని ముదిమి వచ్చే వరకు వెంట్రుకలు తల వెంట్రుకలు నెరియేంత వరకు కూడా దేవుడు ఆయనే. ఎందుకు అనంటే ఆయనే నేనే చేసి ఉన్నాను. మనల్ని కలగజేసింది ఎవరు? దేవాది దేవుడు. ఆయన రూపంలో చేసినాడు కాబట్టి ఆయన మనల్ని వదిలిపెట్టలే. ఆయన విడువక ఎడబాయక మనల్ని వెన్నంటి ఉండి మన ముదివి వచ్చు వరకు ముసలివారయ్యేంత వరకు కూడా మానవులందరూ వదిలిపెడతారు. కొడుకులు బిడ్డలు సమస్తం అందరూ వదిలిపెడతారు. కానీ మన దేవుడు నిన్ను విడువను ఎడబాయనని సెలవిచ్చే గొప్ప దేవుడు. నిన్ను సృజించిన దేవుడు. నీకు తోడుగా ఉండి నీ గర్భంలో నువ్వు పుట్టినది మొదలుకొని దేవుడు నిన్ను ఎత్తుకొనివాడను రక్షించువాడను నేను అంటున్నాడు. ప్రతి క్షణము కూడా ఆయన కంటికిరెప్పలా కాపాడే దేవుడు అని అంటున్నాడు. ఆయన మనల్ని వదిలిపెట్టే దేవుడు కాడు, ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన రూపంలో చేసినాడు కాబట్టి ఆయన మనల్ని అత్యధికంగా ప్రేమిస్తున్నాడు. ఆయన రూపంలో చేసినాడు కాబట్టి మనల్ని దేవుడు మనల్ని అంత ప్రత్యేకంగా చూస్తున్నాడు. అనేక మంది ఈ లోకంలో మనం చూసినట్లయితే అనేక మంది రోబోలను తయారు చేస్తున్నారు. ఒక ఎలక్ట్రానిక్ డివైస్ల ద్వారా అది సృజింపబడుతుంది. దాంట్లో ఒక ప్రోగ్రామింగ్ చేయడం వల్ల దానికి అది దాని ఒక కమాండ్స్ను బట్టి అది నడుస్తుంది. అది చెప్పినట్టు వింటుంది. కానీ స్వతహాగా ఊపిరి పీల్చుకొని స్వతహాగా ప్రాణముతో సొంత నిర్ణయాలు తీసుకొని సొంతంగా పనిచేసే కార్యక్రమాలు దానికి లేవు. దానిలో జీవము లేదు, దాంట్లో ఆత్మ లేదు. అలాగే మనం చూసినట్లయితే అనేక మంది మంటితో అనేకమైనటువంటి విగ్రహాలను చేస్తున్నారు. అనేక మంది మైనపుతో అనేకమైన బొమ్మలు చేస్తున్నారు. అనేకమైన విగ్రహాలను చెప్పుతున్నారు. వాటిలో జీవం లేదు. మనిషిలాగానే ఉంటుంది. జీవం ఉట్టి పడేలాగున ప్రాణం ఉన్నట్లుగా అందరూ తయారు చేస్తున్నారు. కానీ దానిలో ప్రాణము లేదు, దానిలో ఊపిరి లేదు, దానిలో ఆత్మ లేదు. ఎందుకనంటే ప్రాణము కానీ ఆత్మ కానీ జీవము కానీ దేవుడు మాత్రమే ఇవ్వగలడు. హల్లెలూయా, హల్లెలూయా. డాక్టర్లు ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. చనిపోయిన తర్వాత ప్రాణము పోయిన తర్వాత దాన్ని తీసుకురావడం ఎవరి వశంలో లేదు. ఆ ప్రాణము దేవుని యుద్ధ నుంచి వచ్చింది. ఒక మానవులో దేవుడు ఆయన యొక్క ఊపిరి ద్వారా ప్రాణాన్ని కలగజేసినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో మనకు స్పష్టంగా చూస్తుంది. ఈ విధంగా మనం చూసినట్లయితే మానవుడు కోతి నుండి ఏ రకంగా కూడా మానవుడు సృజింపబడలేదు. కానీ దేవాది దేవుడు అంటే సర్వశక్తిమంతుడైనటువంటి సమస్తాన్ని సృజించ సమస్తాన్ని చక్కగా నిర్వహించుచున్న ఆ యొక్క దేవాది దేవుని స్వరూపములను ఆయన రూపములు ఆయన పోలికగా నిన్ను నన్ను చేసినాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించి దేవుని పోలికగా మనం ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఆయనతో సంబంధం కలిగి ఉండాలని ఆయన కోరుతున్నాడు. ఆయనతో ఐక్యము కావాలని ఆయన కోరుతున్నాడు. అందుకొరకే ఆ తండ్రి అయిన దేవుడు మనల్ని సృజించిన దేవుడు మనమందరం నశించిపోకుండా మనమందరం నరకానికి వెళ్ళకుండా తండ్రితో సహవాసము కలిగి ఉండడానికి తండ్రితో సరైన సంబంధము కలిగి ఉండడానికి ఆ తెగిపోయిన సంబంధాన్ని ఆదాము ద్వారా మనుషులకు దేవునికి మధ్యలో ఉన్నటువంటి ఆ సంబంధము తెగిపోయిన ఆ సంబంధాన్ని పునరుజ్జీవింప చేయడానికి ఆయన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకంలోనికి పంపించి ఆ సిలువలో బలియాగం అర్పించి బలి పశువుగా బలియాగం అర్పించి మన పాపములందరి ఈ లోకంలో ఉన్నటువంటి అందరి పాపముల నిమిత్తం ఒక పరిశుద్ధుని బలియాగం చేసి మనల్ని దేవునితో సమాధానం చేసుకున్నట్లుగా మనము చూస్తాం. ఈ యొక్క కార్యక్రమం ద్వారా దేవుడే మనల్ని సృజించినాడు. మనల్ని విడిచే దేవుడుగా చివరిగా ఒక వాక్యం చదువుకొని మనం ముగించుకుందాం. హెబ్రీ పత్రిక 13:5 చూసినట్లయితే దేవుడు అంటున్నాడు, ఆయన పోలికలో చేసిన నా పోలికలో చేసిన నిన్ను నా రూపంలో సృజించిన నిన్ను ఎన్నడు ఎడబాయను, ఎన్నడు విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను అని దేవాది దేవుడే మనకు సెలవిస్తున్నాడు. హల్లెలూయా. నీవు నేనైనా వదిలిపెడతాము దేవుని, కానీ దేవుడు మనల్ని వదిలిపెట్టే దేవుడు కాదు. ఎందుకనంటే మనల్ని ఎందుకు వదిలిపెట్టాడంటే ఆయన రూపంలో చేసుకున్నాడు, ఆయన పోలికగా చేసుకున్నాడు, ఆయన జీవము ఆయన ప్రాణము ఆయన ఆత్మను మనలో ఉంచినాడు. చిన్న ప్రార్థనతో ఈ యొక్క కార్యక్రమాన్ని ముగించుకుందాం. హల్లెలూయా. పరలోకమందున మా తండ్రి నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం.
ఎంత గొప్ప దేవుడు, ప్రేమామయుడవు తండ్రి. నీ రూపంలో మమ్మలను చేసుకున్నావు, నీ అరచేతులలో మమ్మల్ని చెక్కున్నావు, మీ ఊపిరి మాలో ఊదినావు తండ్రి. మీ జీవమును, మీ యొక్క ఆత్మను, మీ ప్రాణమును తండ్రి మా కొరకు దారపోసినావు తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నావు తండ్రి. నేను ప్రభా ముదిమి వచ్చు వరకు నమ్మములను ఎత్తుకుంటానని వాగ్దానము చేసిన దేవుడు, మమ్మలను విడువను ఎడబాయనని వాగ్దానము చేసిన గొప్ప దేవా, నీకే స్తోత్రాలు. నీవు తప్ప ఈ లోకంలో దేవుడు ఎవరు లేరు తండ్రి. నీకే స్తోత్రాలు చెల్లి నీ అంతగా మమ్మలను ప్రేమించే దేవుడు ఎవరు లేరు తండ్రి. నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ కార్యక్రమం చూచిన ప్రియ బిడ్డలందరిలో తండ్రి నాయన ప్రభా మీరు ఉన్నారని, మీరే సృజించినారు, మీ జీవమే మాలో ఉన్నదని తండ్రి నేను విశ్వాసము దయచేసి మీరే మహిమ పొందమని తండ్రి నేను ఈ కార్యక్రమం ద్వారా తండ్రి నేను అనేక మందిని బలపరచండి, ధైర్యపరచండి తండ్రి నాయన ప్రభా. నీకే స్తోత్రం, ఎందుకంటే మీరు మమ్మలను విడవను ఎడబాయనని సెలవిచ్చిన గొప్ప దేవా, నీకే వందనాలు చెల్లించుకుంటూ మా ప్రియ బిడ్డలను కూడా విడవక ఎడబాయక మీరే కాచి కాపాడి మీరే మహిమ పొందమని, వారిని ఆశీర్వదించి దీవించమని మా ప్రభువు నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, 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 ఆమెన్. థ్యాంక్ యూ, ప్రైజ్ ది లార్డ్.